హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే నా యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీకు అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఈ యొక్క స్పైస్ మనీ కానీ ఇతర పేమెంట్ సర్వీసెస్ గురించి ట్యూటోరియల్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్క రిటైలర్కి ఇది చాలా అవసరం కాబట్టి సో ప్రతి ఒక్క రిటైలర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఎవరైతే న్యూ రిటైలర్గా జాయిన్ కావాలనుకుంటున్నారో స్పైస్ మనీలో సో వాళ్ళందరూ ముఖ్యంగా మీ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ అనే నెంబర్కి సెండ్ చేయండి మీకు అతి తక్కువ నామినల్ ఫీజులో మీకు ఐడి అయితే ఇవ్వబడుతుంది సో ఎవరు ఇవ్వనంత తక్కువ రేట్లో నామినల్ ఫీజుకే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా వారికి ఈ యొక్క సదవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి సో కొత్తగా న్యూ రిటైలర్గా జాయిన్ కావాలి కొత్తగా ఒక సెల్ఫ్గా ఒక వర్క్ని స్టార్ట్ చేసుకొని సంపాదించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశం అండి సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా మనకు స్పైస్ మనీలో కొన్ని న్యూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో వీటి గురించి చాలామందికి తెలియదు సో వాటి గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి న్యూ అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ మ్యాజిక్ క్యాష్ అనేటువంటిది మనకు న్యూ అప్డేట్గా రావడం జరిగింది సో ఇది మ్యాజిక్ క్యాష్ అనేటువంటిది ఏంటంటే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి మనం అమౌంట్ని పంపించే విధానం మామూలుగా అయితే మనం ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్కి మనం డబ్బులు పంపిస్తాం కానీ మనం ఈ యొక్క మ్యాజిక్ క్యాష్ ద్వారా మనకి అకౌంట్ నెంబర్ లేకపోయినా అవసరం ఉన్న క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు విజయవాడలో ఉన్నారు ఇంకొకరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి సో మనం హైదరాబాద్ నుండి విజయవాడకి అమౌంట్ పంపించాలి ఒక కస్టమర్కి లేదా ఒక పర్సన్కి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్ కోడ్ డీటెయిల్స్ అడిగి వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయడం జరుగుతుంది కానీ ఈ యొక్క మ్యాజిక్ క్యాష్ ద్వారా డబ్బులు పంపించాలంటే ఎలాంటి అకౌంట్ అవసరం లేదు ఎలాంటి ఏటీఎం కార్డు అవసరం లేదు జస్ట్ అక్కడ ఉన్నటువంటి పర్సన్ యొక్క మొబైల్ నెంబర్కి మనం డబ్బులు పంపించినట్టయితే అక్కడ విజయవాడలో ఉన్న పర్సన్ నియర్ బైలో స్పైస్ మనీ రిటైలర్ ఎక్కడైనా ఉంటే అతడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన అమౌంట్ తీసుకోవచ్చు సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీగా చెప్పవచ్చు ఎందుకంటే చాలామందికి అకౌంట్స్ అనేటువంటివి అందుబాటులో ఉండవు అలాగే ఏటీఎం కార్డ్స్ అందుబాటులో ఉండవు అలాంటి టైంలో మనకు స్పైస్ రిటైలర్ అక్కడ దగ్గరలో ఉంటే అతని దగ్గరకు మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు సో ఇది మ్యాజిక్ క్యాష్ అనేటువంటి సర్వీస్ రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి సో దీని ద్వారా ప్రతి ఒక్క రిటైలర్కి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే న్యూ అప్డేట్స్ మనం చూసినట్టయితే ఇంకా మనకు ఎల్ఐసి పేమెంట్స్ అనేటువంటిది రావడం జరిగింది సో ఇంతకుముందు మనం కొన్ని కొన్ని కంపెనీస్ల పేమెంట్స్ అయితే మనం పే చేసుకోవచ్చు సో నూతనంగా మనకు ఎల్ఐసి పేమెంట్స్ కూడా రావడం జరిగింది సో ఈ ఎల్ఐసి పేమెంట్స్ ద్వారా మనం మన యొక్క ఎల్ఐసికి సంబంధించిన పాలసీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే సో మనం ప్రీమియంని ఇక్కడే మనం పే చేయవచ్చు ఇయర్లీ ప్రీమియం అయితే మనం పే చేయవచ్చు సో ఇక్కడ మొబైల్ నెంబరు పాలసీ నెంబర్ చేసి కంటిన్యూ టు పే పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ యొక్క పాలసీ డేటు మొత్తం డీటెయిల్స్ ఆ యొక్క పాలసీ ఎవరి పేరు పైన ఉంది మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది దాని ద్వారా మనం ఎల్ఐసి పేమెంట్స్ మన ఇంటి దగ్గర మనం పే చేసుకోవచ్చు సో ఇది రిటైలర్కి ఒక మంచి రెవెన్యూగా చెప్పవచ్చు అలాగే మనకి ఇంకా ఇక్కడ మనకి స్పైస్ మనీ ఏటీఎం అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క స్పైస్ మనీ ఏటీఎం ద్వారా మనకు బయట కంపెనీస్కి దీనికి తేడా ఏంటంటే సో ఈ యొక్క స్పైస్ మనీ మినీ మ్యాజిక్ ఏటీఎం ద్వారా మనం డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డు రెండిట్లో నుంచి మనం స్వైపింగ్ చేసే డబ్బులు ఇవ్వచ్చు సో కామన్గా అయితే ఓన్లీ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ద్వారా మాత్రమే డబ్బులు తీయవచ్చు కానీ క్రెడిట్ కార్డు సౌలభ్యం లేదు కానీ మన స్పైస్ మనీలో నూతనంగా టూ ఇన్ వన్ మిషన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది సో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేటువంటిది చేయవచ్చు సో దీంతో పాటు ఇంకా న్యూ సర్వీస్ ఏంటంటే అకౌంట్స్ ఓపెనింగ్ అనేటువంటి సర్వీస్ కూడా రాబడుతుంది సో అది కూడా మీకు దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను సో అదొక బ్యాంకుతో టైఅప్ అయిన తర్వాత మనకు మనమే జీరో అకౌంట్స్ అనేటువంటిది స్పైస్ మనీ తరపున ఇవ్వచ్చు సో ఈ యొక్క సర్వీస్ మనకు అందుబాటులోకి వస్తే సో ప్రతి రిటైలర్ ఒక బ్యాంకు మిత్రగా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రూరల్ ఏరియాలలో గ్రామాలలో ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్స్ అనేటువంటి చాలా అవసరం సో కాబట్టి బ్యాంకుకు వెళ్ళలేని వాళ్ళందరికీ మనం జీరో అకౌంట్స్ ఓపెన్ చేసినట్టయితే సో దాంట్లో అన్ని రకాల గ్యాస్ సబ్సిడీ పేమెంట్స్ కానివ్వండి అలాగే ఇంకా ఇతర సబ్సిడీల అమౌంట్ కూడా మనం దాంట్లో రాయితీలు అన్నీ పడుతుంటాయి కాబట్టి సో అది ప్రతి ఒక్కరికి అవసరం జీరో అకౌంట్స్ అనేటువంటిది సో దాన్ని ఓపెన్ చేసుకునే సౌలభ్యం మనకి స్పైస్ మనీ కల్పిస్తుంది అతి త్వరలో రాబోతుంది సో దాని ద్వారా ఇన్స్టంట్గా మనం ఏటీఎం కార్డు కూడా కస్టమర్స్కి ఇవ్వచ్చని మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మనకు రావడం జరిగింది సో దాంట్లో అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మన రీటైలర్ మిత్రులందరికీ నేను వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది సో అదే అదేవిధంగా ఇంకా ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తున్నాయి మనకు ఈ యొక్క మినీ మ్యాజిక్ ద్వారా మనం బయట బ్యాంకు ఏటీఎం ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో అదేవిధంగా వర్క్ చేస్తుంది సో బయట కస్టమర్ ఒక బ్యాంకుకు వెళ్తే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడ ఇరవై నుంచి నలభై వేల వరకు విత్డ్రా చేయొచ్చు సో ఒక నార్మల్ క్యాండిడేట్ అదే విధంగా మన ఏటీఎం ద్వారా కూడా నలభై వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇరవై వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇలా బయట ఏటీఎంలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయో మన యొక్క ఏటీఎంకు కూడా అదే ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి కాబట్టి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు సో దీని ద్వారా మనం క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ చేయవచ్చు ఇది ఇంకా స్పెషల్గా మనం క్రెడిట్ కార్డ్ ఇవ్వాలనుకుంటే స్పెషల్ ఎంపాస్ అనేటువంటి ఇంకో మిషన్ తీసుకోవాలి సో మన స్పైస్ మనీ ఎలాంటి అవసరం లేకుండా టూ ఇన్ వన్ మిషన్ ప్రవేశపెట్టడం జరిగింది సో దీని ద్వారా మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ మనకి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన రిటైలర్ మిత్రులందరికీ స్పెషల్ ఆఫర్ నేను ఇవ్వడం జరుగుతుంది సో మన దగ్గర రిటైలర్గా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ సో నేను నా స్పెషల్గా నా తరపున ఈఎంఐ అనేటువంటి సౌలభ్యాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామందికి ఒకేసారి ఇంత పెద్ద అమౌంట్ పెట్టలేము దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో అలాంటి వారి కోసం నేను ఒక ఆఫర్ తీసుకురావడం జరిగింది ఈఎంఐ సౌలభ్యాన్ని తీసుకురావడం జరిగింది ఏంటంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పేమెంట్ ప్రైమర్గా చేసేసి ఈఎంఐ పేమెంట్ డౌన్ పేమెంట్ చేసి మిగతా పేమెంట్ అయితే ఏదైతే ఉందో అది మంత్లీ వైజ్గా పేమెంట్ చేసుకునే సౌలభ్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఇప్పటికే ఈ యొక్క అవకాశాన్ని మన రిటైలర్ మిత్రులు చాలామంది ఉపయోగించుకోవడం జరిగింది సో కొత్త వారికి కూడా ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది కాబట్టి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని మన ద్వారా వినియోగించుకోవచ్చు ఓన్లీ ఇది మన దగ్గర ఉన్నటువంటి రిటైలర్ మిత్రులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది సో బయటి వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఓన్లీ మన దగ్గర రిటైలర్ ఐడి తీసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఈఎంఐ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి గమనించగలరు సో ఇది ఫ్రెండ్స్ ఏటీఎంకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే మన బిగ్ అచీవ్మెంట్ ఇంకోటి ఏంటంటే న్యూ అప్డేట్స్ వచ్చింది మనకి ఇక్కడ మోర్ అనేటువంటి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కేర్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంది సో దీని ద్వారా మనకు సంబంధించినటువంటి రిటైలర్కి సంబంధించినటువంటి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి తర్వాత ఏదైనా పెండింగ్ ఉండడం జరిగింది తర్వాత ఏదో సమ్ ఇష్యూస్ ఒక రీఛార్జ్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి ఇలా ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ డైరెక్ట్గా మనం ఓన్గా చేసుకునే ఫెసిలిటీ మనకు రావడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మనం కమిషన్ రిలేటెడ్ వ్యాలెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డివైజ్ రిలేటెడ్ అని ఒక నాలుగు డివైజెస్గా చేసి సో దాంట్లో మీకు ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మనం అక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి నీడెడ్ స్క్రీన్షాట్ ఇచ్చినట్టయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మన యొక్క ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవ్వడం జరుగుతుంది సో ఏంటంటే మనం ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఏదైనా అమౌంట్ కట్ అయింది అనుకోండి మనం కస్టమర్ కేర్కి కాల్ చేయడం వాళ్ళు కలవకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది అనుకుంటారు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ కేర్ అనేటువంటి ఆప్షన్ అయితే మనకు స్పైస్ మనీ తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం క్లియర్గా మనమే ఓన్గా కంప్లైంట్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి నేను స్పెషల్గా ఒక వీడియో చేసిన ఎలా కంప్లైంట్ రేస్ చేయాలి సో దానికి స్పెషల్గా ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది మన ఛానల్లో ఉంటుంది చూడగలరు ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు అదేవిధంగా దాని యొక్క స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో మన యొక్క స్టేటస్ ఎంతవరకు వచ్చింది మనం కంప్లైంట్ చేస్తాం దాని యొక్క స్టేటస్ ఏంటి తెలుసుకోవచ్చు సో ఇలా మనకి అన్ని విధాలుగా ఒక మంచి మంచి అప్డేట్స్ అయితే మనకు స్పైస్ మనీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ మోర్ అనేటువంటి ఆప్షన్లో ఇంకోటి మనకి టీడీఎస్ అండ్ సర్టిఫికేట్ అనేటువంటి రెండు ఆప్షన్స్ అయితే మనకు కొత్తగా వచ్చినాయి సో ఇవి మనకు ప్రతి ఒక్క రిటైలర్కి చాలా అవసరం సో రిటైలర్ సర్టిఫికేట్ కావాలనుకుంటారు చాలామంది సార్ నాకు లైసెన్స్ కావాలని చాలామంది అడుగుతుంటారు సో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రిటైలర్ సర్టిఫికేట్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే టీడీఎస్ సర్టిఫికేట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క టీడీఎస్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు సంబంధించినటువంటి టీడీఎస్ ఎగ్జెంప్షన్ లెటర్ అనేటువంటి వస్తుంది సో చూడండి ఇక్కడ రెండు రకాలుగా మనకు క్లియర్గా ఉంది మనం ఎన్ని అకౌంట్లు తీసుకుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక్కడ బీసీ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే మనకు బీసీ సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇలా అన్ని రకాలుగా మనకు ఆపర్చునిటీ అయితే స్పైస్ మనీ కల్పించింది సో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా మా అయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఎర్నింగ్ అనేటువంటి కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ ఎర్నింగ్ ద్వారా మనం డైలీ అప్డేట్స్ వీక్లీ అప్డేట్స్ మంత్లీ అప్డేట్స్ అంటే ఈ డైలీ మనం ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది వీక్లీ ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది మన మంత్లీ ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది మనం ఎంత ఎర్న్ చేసాము టోటల్ డీటెయిల్స్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆల్ ఏఈపిఎస్ వైజ్గా చూసినట్టయితే డిఎంటీ వైజ్గా ఈ కామర్స్ వైజ్గా ఇలా ఎలా చూసినా కానీ దేంట్లో మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసాము సో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది సో డైలీ ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇది ఈ విధంగా మనం అన్ని రకాలుగా చూసుకునేటువంటి స్పెషల్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పైస్ మనీ సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మనకు ఎప్పటిదప్పుడు స్పైస్ మనీ అప్డేట్ చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్క రిటైలర్ దీన్ని వినియోగించుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో న్యూ రిటైలర్గా జాయిన్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక మీరు రిటైలర్గా జాయిన్ కావాలనుకుంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ నా యొక్క వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ నెంబర్కి పంపించినట్టయితే మీకు రిటైలర్ ఐడి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ నామినల్ ఫీజులో మీకు రిటైలర్ ఐడి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం స్పెషల్ ఆఫర్గా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రిటైలర్ దీన్ని వినియోగించుకోండి అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలనుకున్నా కానీ మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ కావడానికి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు